శివలింగాన్ని పూజ చేసేటప్పుడు మొట్టమొదట కళ్ళు మూసుకొని ఒక భావన చెయ్యకుండా అభిషేకం మొదలు పెట్టకూడదు. ఏ భావన చెయ్యాలి అని అడిగారు. నువ్వు కూర్చున్న శివలింగం ఎప్పుడు గుండ్రగా ఉంటుంది, అలా ఉండకుండా ఉంటే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తరానికే ఉండాలి శివలింగానికి. అలా కాకుండా ఉందనుకోండి, అది కూర్చున్న శివలింగం, నించున్న శివలింగం, పడుకున్న శివలింగం అని మూడు ఉంటాయి. అందులో అభిషేకం తీసుకోవవి. అలా ఉన్నటువంటి మూడు శివలింగాలు మీకు ఇప్పటికీ ఏకాంబరేశ్వర దేవాలయంలో కనపడతాయి. అటువంటి ప్రకృతిలో ఉన్న శివలింగాలని పిలుస్తారు వాటిని. సాధారణంగా మనం అభిషేకం చేసేటటువంటి శివలింగం మనం ఎదురుగుండా వెళ్ళి కూర్చున్నప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఒక భావనతో మొదలు పెట్టాలి. గుండ్రంగా ఉంటుంది శివలింగం. ఇప్పుడు ఆ గుండ్రంగా ఉన్న శివలింగం పెరగడం మొదలుపెట్టింది అనుకోండి, ఇంత శివలింగం ఉంది, పెరిగింది, ఇంతైంది, ఇంకా పెరిగింది, ఇంతైంది, నేను ఇలా తిప్పడం మొదలెట్టాను అనుకోండి, పెరిగిందని ఎంత పెరుగుతుంది? బ్రహ్మాండాలన్నీ చుట్టేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శివలింగంలో ఉన్నాను. శివలింగంలో లేనిది ఏదైనా ఉందా? ఇప్పుడు శివలింగంలోకి రాలేదు అన్నది ఏదైనా ఉంటుందా? ఉండదు. మరి అభిముఖంగా కూర్చుని పూజ చేయకూడదు అని నేను అన్నాను. ఇందాక అభిషేకం చేసేటప్పుడు అటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు. మరి ఎటు చూస్తున్నట్లు శివలింగం? అభిముఖం అంటే ఎటు చూస్తోందో దానికి ఎదురు మనం చూడకూడదు అని. ఏదో అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను అనుకోండి, అమ్మవారు ఎటు చూస్తోందో తెలుస్తుంది, ఆవిడికి ఎదురుగుండా కూర్చోకూడదు. శివలింగం ఎటు చూస్తోంది? శివలింగం ఐదు దిక్కులు చూస్తుంది. అందుకే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలు. ఐదు ముఖాలతో చూస్తాడు. తూర్పుకి చూసే ముఖం తత్పురుష ముఖం, దక్షిణాన్ని చూసేటటువంటి ముఖం అఘోర ముఖం, పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సజ్జోజాత ముఖం, ఉత్తరాన్ని చూసే ముఖం వామదేవ ముఖం, పైకి చూసేటటువంటి ముఖం ఈశాన ముఖం. అందుకే శివలింగానికి అభిషేకం చేసే ముందు ఈ ఐదు ముఖాల్ని ముందు ప్రార్థన చేస్తారు. మనసులో మౌనంగా ప్రార్థన చేస్తే, ఇప్పుడు మీరు శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదని నేను అన్నాను అనుకోండి, మీరు ఎలా కూర్చోవాలి? అసలు కూర్చోవడానికి అవకాశం లేదు. అందుకే శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మినహాయింపు. మీరు ఎటు కూర్చుని అభిషేకం చేశారన్న దాన్ని తప్పట్టకూడదు. ఎటైనా కూర్చుని అభిషేకం చేసేయచ్చు. ఎందుకంటే అసలు శివలింగం ఎటు చూస్తోందో అటువైపుకి ఎదురుగా నేను కూర్చోను అంటే మీరు శివలింగం దగ్గర కూర్చోవడం సాధ్యం కానే కాదు. అందుకని అన్ని వైపులా చూస్తుంటాడు ఆయన. అన్ని వైపులా చూస్తాడు, అన్నీ ఆయనలోకే వచ్చేస్తాయి. శివాభిషేకం చేసే ముందు మీరు ఎన్ని పదార్థాలు వాడారని కానీ, మంత్రం ఎంత బాగా చెప్పారని కానీ, మీరు ఎన్ని పదార్థాలతో దేని తర్వాత ఏది వాడారని కానీ అన్నదానికన్నా మీరు ధ్యానం ఏం చేశారన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆపాతాళ నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ జాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శిశికలశ్చండ కోదండ హస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సొలలిత వపుష సాంభవా మూర్తిభేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం. అది నమకం మొదలు పెట్టారు. చమకంలోంచి సెంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే అంటూ ఆ అనువాకంతో ప్రారంభం చెయ్యాలి అభిషేకాన్ని. అభిషేక ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు మీ ఇష్టమొచ్చిన పదార్థాన్ని శివాభిషేకంలో ఉపయోగించడం నిషిద్ధం. మీ ఇష్టమొచ్చిన పదార్థాన్ని మీ ఇష్టమొచ్చిన క్రమంలో అభిషేకం చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అభిషేకం చేసేటప్పుడు కలశపాత్ర చాలా పెద్దది పెట్టుకుని కలశ పూజ చెయ్యాలి. చేసి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి ఆ కలశలో ఉన్న జలాలు పూర్తి కాకముందే మళ్లీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచి పోసి పంచ కట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం. అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు. వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచి పోసి పంచ కట్టుకోకపోయినా వికచ్ఛ అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా
వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు, దానివల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి. అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహన్యాసం చేయిస్తారు. చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి. శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే, ఇది ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్, ఈ పాతాళలోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ శివలింగమే నిండిపోయింది. నిండిపోతే ఇప్పుడు దీని మీద చంద్రబింబం ఉంది. చంద్రబింబానికి ఒక లక్షణం ఉంటుంది, ఆయనకి సుధాకర హిమకర అని పేరు. అమృత బిందువులు పడుతూ ఉంటాయి చంద్రుడి నుంచి, ఆ అమృతధార పడుతూ ఉంటుంది. ఆ అమృతధారలో తడిసిపోతుంటుంది ఈ బ్రహ్మాండం అంతా. తడిసిపోతుంటే చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉన్నటువంటి శివలింగం చంద్రుని నుండి కరిగినటువంటి అమృతధారలతో తడుస్తోంది. అలా ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక్కసారి శివలింగంగా భావన చెయ్యాలి. దూర్జటి చేశాడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో సువర్ణముఖరీ నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చాడు. ఆయన యొక్క శివభక్తికి ఆయనకి యజుర్వేదంలో చెప్పిన దర్శనమైంది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది జ్వాలానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్బింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశన్నడు. పానవట్టం చూస్తే దిక్కులు చెప్పియచ్చు. దిగ్భ్రాంతి అని ఒకటి ఉంటుంది. భ్రాంతి అంటే తెలియకపోవడం. నేనేమో ఈ ఊరు వచ్చాననుకోండి, నాకేదో విడిది ఇచ్చారు, ఆ విడిదిలోకి వెళ్ళాను అనుకోండి, నేను సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేసి దిగ్దేవతా నమస్కారం చేద్దామని లేచి నిలబడ్డాను అనుకోండి, ఏది ఏ దిక్కు నాకు తెలియదు. ఎంత పండితుడైనా కావచ్చు, ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఏ దిక్కో నాకు తెలియదు. అప్పుడు నేను ఒకటి సూర్యోదయ సమయంలో చూసుకోవాలి, ఎటొస్తోందో సూర్యబింబం వెలుతురు ఎటొస్తోందో చూడాలి. తెలియకపోతే నేను ఇంత పండితుండని భావన చేయకూడదు, అడగాలి. ఏమంటే తూర్పెటండి అని అడగాలి. దాన్ని దిగ్భ్రాంతి అంటారు. దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియాలంటే శివాలయంలోకి ఎడతారు. ఎవరినీ ఎడకుండా దిక్కు తెలుసుకోవాలంటే లోకానికి దిక్కెవరంటే శివుడే. ఆయన దగ్గర కడితే దిక్కులు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయంటే పానవట్టం ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూడాలి. అభిషేక జలాలు ఉత్తర దిక్కు నుంచి తప్ప వేరొక దిక్కు దిక్కు పడడాన్ని నిషేధించింది శైవాగమం. ఒక్క ఉత్తర దిక్కుకే పడాలి పానవట్టం నుంచి. కాబట్టి ఉత్తరం వైపుకి ఎటుందో పానవట్టం చూస్తే అది ఉత్తరం. అది ఉత్తరం అంటే మీరు నిలబడినప్పుడు ఆ దిక్కు మీ ఎడం చేతి పక్కకు ఉండేటట్టుగా మీరు నిలబడితే మీకు అభిముఖంగా ఉన్నది తూర్పు, కుడి పక్కది దక్షిణం, వెనకాతల ఉన్నది పశ్చిమం. తెలిసిపోలా, దిగ్భ్రాంతి పోవాలంటే దిక్కెవరంటే శివుడే. అందుకని ఇప్పుడు ఆయన బ్రహ్మాండం అంతటా నిండిపోయాడు శివలింగంగా. అది కనపడింది దూర్జటికి. అందరూ చేసినటువంటి అభిషేక జలాలన్నీ వెళ్ళి ఉత్తర దిక్కున పడిపోతే అదే ఉత్తర సముద్రం అన్నాడు ఆయన. నక్షత్రాలన్నీ ఏమిటి అంటే ప్రాతకాలంలో దేవతలు చేసినటువంటి సువర్ణ పుష్పార్చన, అది అలా వెలుగుతున్నాయన్నాడు. ఈ మంచి ఏమిటని అడిగారు. ఋషులు పెట్టినటువంటి ధూపం, ఆ ధూపం అంతటా వ్యాపించింది. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోంది, నాకు ఇంకేం కనపడలేదన్నాడు. అది శివభక్తి అంటే. అంతటా శివదర్శనం అవ్వాలి. అలా అభిషేక ప్రక్రియ ప్రారంభం చేసే ముందు ధ్యానం చేస్తారు ఒక్కసారి. అలా ధ్యానం చేస్తే మీరు ధ్యానమునందు మీరు ఏ శివలింగాన్ని అభిషేకం చేద్దామనుకుంటున్నారో దాన్ని రెండు చేతులతో ముందు ముట్టుకోవాలి. ఎలా? నిజంగా చేతులతో కాదు, మనస్సుతో పట్టుకోవాలి. పట్టుకుంటే మీ చేతి వేళ్లు కొంకర్లు తిరగాలి, అంత చల్లగా ఉందని భావన చెయ్యాలి. ఎందుకని అంటే అది అమృతధారల చేత తడిసిపోయింది. అంత చల్లగా ఉన్న శివలింగాన్ని ఎవరు భావన చేసి అభిషేకం మొదలు పెడతారో అక్కడ అభిషేకం జరిగిన చోటు చోటంతా చల్లబడిపోతుంది. అక్కడ ఎవరు కూర్చున్నారో ఎవరు చూశారో వాళ్ళందరి కోరికలు తీరుతాయి. కోరికలన్నీ తీరడమే శాంతి, చల్లగా ఉండడం మనసు. కోరికలు తీరడం అంటే అనంతమైన కోరికలు పుట్టడం కాదు, పరమేశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకగలగడం. అందుచేత శాంతి ఏర్పడుతుంది. అందుకే రుద్రమంతా పూర్తి చేసి శాంతి 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 అంటారు. ఇప్పుడు లోకాలన్నీ చల్లబడతాయి.
లోకాలన్నీ చల్లబడడం అంటే శాంతి సూక్తం అనొకటి ఉంది, గౌశాంతి అంతరిక్ష శాంతి దిశాశాంతి పురుష శాంతి శాంతిర్మేయస్తు శాంతి అని అన్నీ శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అంతరిక్ష శాంతి అని అడుగుతారు. మన వాళ్ళు ఏది అడిగినా అంత వేదహృదయంతో అడుగుతారు. ఎందుచేత అంటే అంతరిక్షము ప్రశాంతంగా ఉండాలి, అందులో అల్లకల్లోలం ఏర్పడిపోయి మబ్బులు పట్టి విపరీతమైన గాలులు వచ్చాయనుకోండి, లక్ష్మి నశించిపోతుంది. తుఫాన్లు మొదలైన వస్తే ఐశ్వర్యం నిలబడదు, భూమి కంపిస్తే ఐశ్వర్యం నిలబడదు. అందుకని అన్నీ శాంతిగా ఉండుకాక. ఈ చల్లతనం ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వస్తుంది. ఆ శివలింగానికి చేసినటువంటి అభిషేకం వల్ల ఎలా లోకం చల్లబడుతోందన్నది శివలింగం యొక్క చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శివలింగం వేడెక్కకూడదు. ఎప్పుడు శివలింగం వేడెక్కకూడదు కాబట్టి ధారాపాత్ర పెడతారు, అదే చంద్రబింబం. అర్చకుడు వెళ్ళిపోయినా ఎప్పుడు చుక్క 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 పడుతూ శివలింగం చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. అందుకే ధారాపాత్ర లేకుండా శివాలయం ఉండదు. ధారాపాత్రలో నీళ్లు పోసి అర్చకుడు వెళ్ళిపోతాడు. అది దేనికి గుర్తు అంటే చంద్రబింబం నుంచి కరిగి పడుతున్నటువంటి అమృతం చేత తడిసిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపుడైనటువంటి పరమశివునికి గుర్తది. కాబట్టి ఇప్పుడు రుద్రాభిషేకం చూస్తే ఫలితం కలుగుతుంది అంటే ఎవరికి కలుగుతుంది అంటే, అభిషేకం జరుగుతున్నప్పుడు అలా భావన చేస్తే ఒక్కసారి ధ్యానం చేయాలి. ధ్యాయేత ఈప్సిత సిద్ధయే. నువ్వు అలా ధ్యానం చేయి నీ కోరిక తీరిపోయింది.